అంటే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, లేకుంటే ఏదో చేస్తానంటాడు. ఏంటి కేసులు పెడతా? ఏం పెడతానండి? నువ్వు ఒక కేసు పెడతావు, నేను నాలుగు కేసులు పెడతాను, ఏమవుతాయి? ఇటువల్ల పద్ధతి లేని రాజకీయాలు ఏంటి? ఉందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి, పెద్దరికం ఉండాలి, మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఈయన మాట్లాడతాడు. రాజకీయ నాటకంలో కుట్రపూరిత కూటములు కడుతూ ఏపీ పాలనను గాలి కొదిలేశారు. తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు మా ఉద్యమాలు తెలియకపోవచ్చు. మేము చేసిన నిరంతర పోరాటం రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. ఎన్నికల ముందు మీ నాటకాలు ప్రజలు నమ్మే స్థితిలో లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ అక్కడ మాట్లాడతాడు, ఈయన ఒక ట్వీట్ ఇస్తాడు, దానికి ఆయన రీట్వీట్ ఇస్తాడు. ఇద్దరిని అభినందిస్తూ నరేంద్ర మోడీ ఫోన్ చేస్తాడు. బ్రహ్మాండమైన కాంబినేషన్. ఇప్పుడు చెప్తున్నాడు ఫెడరల్ ఫ్రంట్లో చేస్తాను, చేరండి. నేషనల్ ఫ్రంట్లో చేరండి, ఎన్డీఏలో చేరండి, నేషనల్ డెవలప్మెంట్ దీంట్లో, డెమోక్రటిక్ అలయన్స్లో చేరండి. బ్రహ్మాండం తేలిపోతుంది. మేము కాదన్నామా? నేనేం చెప్పాను? దేశంలో రెండే పార్టీలు ఉన్నాయి, పెద్ద పార్టీలు ఉన్నాయి, ఇక్కడ అన్నీ రీజనల్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు మీకు ఇవ్వడికి అర్థం కాదు నా కథ, రాబోయే రోజులు అర్థమవుతుంది నాకు దీని వెనక ఉండే స్కీమ్ అంతానే. ఏంటి ఏ స్కీమ్ అర్థమవుతుంది మనకు ఎన్నికలైన తర్వాత? అంతవరకు ఎవరికి అర్థం కాదంట. ఆయన పెద్ద స్ట్రాటజిస్ట్. మీ స్ట్రాటజీలు అన్నీ అన్ని వేళ్ళ పంజి కుట్రలు కుతంత్రాలు. ఏదో మాట్లాడచ్చు, ఇంకొక పక్క తెలియజేయచ్చు, కానీ ఇలాంటి అందుకనే ఒక అతను బ్యూటిఫుల్ స్వీట్ ట్వీట్ ఇచ్చాడు ఒక తెలుగువాడు. అవును, అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు పట్టకుండా కేసీఆర్తో చట్టాపట్టాలు వేసుకొని హైదరాబాద్లో ఉంటూ వారానికి నాలుగు రోజులు మార్నింగ్ వాక్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా చేశారు కదా. బీజేపీ చెప్పిన నాటకాలు ఆడుతూ కేసులు మాఫీ కోసం మోడీ చుట్టూ తిరుగుతూ తుఫాను బాధితుల పరామర్శించేందుకు కూడా మనసు రాని లక్ష కోట్ల దోపిడీదారు దగ్గర రాష్ట్రాన్ని పసిబిడిలా సాగుతున్న చంద్రబాబు పరిపాలన అంటే ఏమిటో నేర్చుకోవాలి. మరి కలికాలం అంటే ఇదే. మరి కేసీఆర్ తానా అంటే జగన్ తందాననక పోతే మోడీ కోపం రాదు. మోడీ కోసం వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇది కామన్ మ్యాన్ స్పందన. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. ఇంకొక పక్క తిడుతున్నాడు ఎవరు, ఇవన్నీ మనం చెప్పలేం కానీ అక్కడ ముక్కుడు, ఇక్కడ మురుగుడు, ఫార్మ్ హౌస్ తాగుడు, మోడీ బీటీఎంగా తిరుగుడు. ఎవరిని కాదంటానండి, అన్ని ఒక పద్ధతి లేకుండా అన్ని తప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి మీద పోనండి, కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు గట్టిగా చెప్పాల్సి వస్తుంది. నా జీవితంలో ఎవరికి భయపడాలి నేను గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి కూడా హుందాతనం ఉంటుంది. మీరు ఓకే గెలిచారు, గెలిచిన తర్వాత హుందాతనం పెరగాలి. తెట్ట ఎవరిని ఎందుకు గ్రెడ్జ్ ఎందుకంటున్నా? గ్రెడ్జ్ కాదు, కావాలని అక్కసు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ వదిలిపెట్టి వచ్చాం కదా, బంగారు గుడ్డు పెట్టే బాతు. దాన్ని ఉపయోగించుకొని ఇంకా సంపద సృష్టిస్తే విల్ బి వెరీ హ్యాపీ. అక్కడ ప్రజానీకం ఆనందంగా ఉంటారు, ప్రాస్పరిటీ వస్తుంది. మనం ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చాం కదా, వచ్చి ఇక్కడ నెగిటివ్గా స్టార్ట్ చేసి రాత్రి మొగుడు నిన్న కూడా సాటర్డే సెక్రటరేట్ హాలిడే, మళ్ళీ వదిలిపెడితే రేపు మండే 31st, ఫస్ట్ మళ్ళీ అందరూ వెళ్ళాలి, సెకండ్ జన్మభూమి, ఐ హ్యాడ్ ఏ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, హాలిడేస్ కూడా కాదని ఒకరిద్దరు బాధపడినా కూడా సహకరించమని కోరాను, వచ్చాను. ఎంత కష్టపడ్డామను? ఎందుకు? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఏం మీరేం చేశారండి? మన ఊర్లో చూడండి, అక్కడ తెలంగాణ విలేజ్ చూడండి. ఇప్పుడు యు గో టు ఎనీ విలేజ్, తెలంగాణ విలేజ్కి వెళ్ళండి, యు గో టు హైదరాబాద్, యు గో టు విశాఖపట్నం. ఊరికి అయిపోతాయండి పనులు, తిరిగితే అవుతాయి, చేస్తే అవుతాయి, కష్టపడాలి. అవి చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు నరేంద్ర మోడీకి, కేసీఆర్కి. ఇక్కడ అభివృద్ధి కాకూడదంటే ఏం చేయాలి? నన్ను డిస్టెబిలైజ్ చేయాలి. ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, కష్టపడతా. డబ్బులే కాదు, విజన్ ఉంది, శ్రమ ఉంది, రాత్రి పగళ్ళు కష్టపడతాం. డెఫినెట్గా విల్ క్రియేట్ వెల్త్, దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఆ వెల్త్ క్రియేట్ చేసేది వీళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు, దానికి జగన్.
జగన్ గెట్టి ఇని గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అందుకే మన ఎలక్షన్ల పోటీ చేయలేదు ఏడు మనుషులు పని చేశారు మొన్న కూడా ఏంది విశాఖపట్నం ఏడు మనుషులు పోయారు ఆయన కారణంగా ఆ మనుషులను చూసి తీసుకోండి నేనేమంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ విత్ ఎనీబడి నేను అడిగేదండి నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతున్నానంటే మీకు బాధ్యత ఉందా లేదా కుట్ర కుతంత్రాలు ఎందుకు మీకు మాకు న్యాయం చేయండి చేయకపోతే ఫైట్ చేస్తామని చెప్పా ఫైట్ చేశాం ఇప్పుడు ఇతన్ని ఎగ్గొట్టి మన మీద పంపేయడం ఏంటి ఇద్దరూ కలిసి రాష్ట్ర అభివృద్ధి కాకూడదా వీళ్ళిద్దరితో జగన్ కలిసి రాష్ట్రాన్ని అడ్డుకోవాలన్నా ఇది కుట్ర కాకపోతే ఏంటిది దీస్ వేర్ నేను ఏమంటానంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అయితే అతని హేలోనేసి బయటపడుతుంది కేసీఆర్ నువ్వు డబ్బులు ఇచ్చిన రాష్ట్రాన్ని బాగా చేస్తే సంతోషం మనకేం బాధ లేదు ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు బి హ్యాపీ తెలుగు జాతి కోసం ఎప్పుడన్నా సరే ఒక మంచి కోసం ఒక హైటెక్ సిటీ చూసినప్పుడు నా కోసం కట్టానా కాదే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నా కోసం కట్టలేదే అది చూసినప్పుడు నాకు ఒక ఆనందం ఎస్ పబ్లిక్ కోసం కట్టాను ఒకప్పుడు సమైక్యంగా 8 కోట్ల మంది కడితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ దానికంటే బెటర్ ఎయిర్పోర్ట్ కడతాం ఇంకోటి అమరావతి నిర్మాణం చేస్తాం ఇవన్నీ చేసినప్పుడు మీరు అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఎంత దారుణం ఇది ఎందుకు మీకు అక్కసు అంటే ఇక్కడ డబ్బులు అయితే ఆయన హేలోనెస్ బయటపడుతుంది కాబట్టి ఇక్కడ డెవలప్ కాకుంటే ఆయన పెద్ద ట్రవల్ పర్సనాలిటీగా బై డిఫాల్ట్ వస్తారు అంతే కదా నరేంద్ర మోడీ గారికి ఏంటి ఆయన ఎక్స్పోజ్ అయిపోతాడు 5 ఏళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు 5 ఏళ్ళు మనల్ని కష్టపెడ్డా మనం బయటపడ్డాం ఆయన ఎత్తుకొచ్చింది ఏంటి మట్టి నీళ్ళు ఎత్తుకొచ్చేసిపోయాడు మన ముఖాన్ని కొట్టాడు ఇప్పుడు మాట్లాడితే ఆయనకు బాధ నేను ఆ రోజు మాట్లాడకపోతే పబ్లిక్ రిట కన్వెన్స్ చేశాను మీకు అందరూ తెలియదా డ్రిఫ్ట్ అయిపోతారు అధైర్యపడిపోతారు అధైర్యపడిపోయి కుండే ప్రజానీకం ఒక ఈర్ష ద్వేయం లేకుంటే ద్వేషించడంలోకి వెళ్ళిపోయారంటే మళ్ళీ బయట రాలేని ఉద్దేశంతో నేను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి నవనిర్మాణ దిశ పెట్టా మహాసంకల్పం పెట్టా జన్మభూమి మా ఊరు పెట్టాను వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఎవ్రీ టైమ్ ఐఎమ్ టేకింగ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ పబ్లిక్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళని చేశాను అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఐఐటీలు కానీ ఐఐఎం కానీ ఎవ్రీథింగ్ యూ నేమ్ ఎనీథింగ్ వీఆర్ నెంబర్ 1 ఎట్లొచ్చాం ప్రజల సహకారం ప్రజల స్ఫూర్తి తీసుకొచ్చాం ఇంకా ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తాం అది వెళ్ళేది వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కానీ ఇప్పుడు బెదిరింపులకు వచ్చారు ఏదో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓడిచ్చేస్తాను నన్ను భరించేది కష్టంగా ఉందంట ఈయన భరించేది చాలా ఆనందంగా ఉంది అదే అంతే కదా ఇంకేముంది ఫ్రంట్ని మీరు అపోజ్ చేయడం సార్ కారణం మోడీజీ పంపించడం మొన్న కూడా మోడీ మీరు చూస్తే ఈయనకు ఒక పెద్ద సహాయం చేశాడు మోడీ ఆ కేసు ఉంది కదా ఎలుగుబంటు సూర్యనారాయణ ఎలుగుబంటు సూర్యనారాయణ కేసులో ఉన్నాడు కదా ఈయన ఈఎస్ అది ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నప్పుడు ఉన్నాడు ఒకసారి ఆ మధ్య చదివాం అది వచ్చింది పేపర్ కూడా వచ్చింది మీకు అందరికీ ఉన్నాయి అవన్నీ నన్ను తప్పించాడు ఈయన మోడీ గారు పని ఇదే కదా నీ మీద కేసు లేకపోతే కేసు పెడతాడు కేసు తప్పిస్తాడు ఇంక బ్లాక్మెయిల్ చేస్తాడు నువ్వు రాన దానికి నీకు ఏం చేస్తానని దిస్ ఈజ్ వాట్ ఈజ్ డూయింగ్ ఇది హుందాతనం ఇది సిబిఐ డైరెక్టర్ చెప్పాడు లల్లూ ప్రసాద్ పని కేసు పెట్టమని పెట్టించాడని ఇదే తప్పుడు పనులు వీళ్ళు చేసే పనులు అన్నీవే అందరినీ బెదిరించడం ఏపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకరించలేదు ఇప్పుడు ప్రత్యేక హోదాకి లేఖ రాస్తాను దీని విధంగా దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్ మొన్నటి వరకు ముందేమన్నారు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు ఇమ్మన్నారు ఈయన చెప్పాడు కవిత గారు చెప్పారు ఆ తర్వాత మనం అవిశ్వాస తీర్మానం పెడితే దాన్ని అపోజ్ చేశారు అక్కడ సహకరించలేదు ఎలక్షన్లో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా మా పార్టీ విధానం ఇది మేము ఇవ్వాలి మేము 2 రాష్ట్రాలకు న్యాయం చేశామని చెప్పారు అప్పుడు వాళ్ళని తిట్టాడు ఇప్పుడు ఏమంటున్నాడు నేను లెటర్ రాస్తానంటున్నాడు అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ఇక్కడికి వచ్చి పనిచేయడానికి మంచిదే లెటర్ రాసి వస్తే మంచిదే కదా ఇప్పుడు రాస్తానండి అందరూ అనుకుంటారు మనందరం కలిసి పనిచేయాలి కదా ఆంధ్రాలో
నువ్వు ఒక లెటర్ రాయి, నేను ఒక మోసం చేస్తా, మళ్ళీ అందరం కలిసి ఫినిష్ చేద్దాం చంద్రబాబు నాయుడిని, ఆయనే కదా మనకు అడ్డం, ఇదే కదా రాజకీయం. ఏది నేను ఏమంటానంటే, హోదాతో ఎప్పుడు నేను రాజీ పడలా, హోదాతో సమానంగా ఇమ్మని చెప్పాను తప్ప హోదా ఎవ్వరికి ఇవ్వమో ఆ పేరే లేదంటే ఓకే, హోదా పేరు లేకపోయినా హోదాతో సమానంగా ఇస్తారు అన్నీ ఇమ్మన్నాను. మళ్ళా హోదా అయితే 11 రాష్ట్రాలకు ఇచ్చారు, అప్పుడే చెప్పా నువ్వు 11 రాష్ట్రాలకు ఇవ్వకో, ఇచ్చి నాకెందుకు ఇవ్వవు, అక్కడ మాకు డిఫరెన్స్. ముందు ఎవరికి ఇవ్వమంటే నేను కూడా రాజీ పడి, ఏం రాజీ పడ్డాను, హోదాతో సమానంగా ఇమ్మన్నాను. ఇప్పుడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయంటున్నాడు, ఆయన ఫ్రెండ్ అంటున్నాడు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ దీంట్ రావు అంటున్నాడు. మోడీ నెంబర్ వన్ అయితే మిడిల్ మోడీ జగన్మోహన్, మన కేసీఆర్ జూనియర్ మోడీ మన జగన్మోహన్ రెడ్డి, ఆయన అంటున్నాడు ఇప్పుడు అది ఎట్లా వస్తాయంటున్నాడు.